అక్కడ బైపాస్ మా తోటలో ఉండే చెట్టు మొత్తం ఎండిపోయింది. అది బైపాస్ రామగోపాల్ రెడ్డి గారు అనేసి బాగా మంచి వ్యక్తి. సీతాఫలాలు ఇది రామఫలం అంతే. సేమ్ లోపల సీతాఫలం లాగానే ఉంది. చక్రవర్తిధనుజాయ సార్వభౌమాయ మంగళం వేదవేదాంత వేద్యాయ మేఘచారళమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శరణ్యవాణిదే జగదా బ్రహ్మణోగహరే జగదనాయ శ్రీగోధరే జయ సూర్య భగవాన్ కీ జయ జపశుభ సంకాశం కరణ జయ సూర్య భగవాన్ కీ జయ సూర్య భగవాన్ కీ రథసప్తమి వేడుకలు అత్యంత అద్భుతంగా నయనానందకరంగా మరి స్వామివారి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ స్వామివారి కార్యక్రమంలో భాగంగా రామచంద్రమూర్తి వారు సూర్యవంశస్థుడు కావున ఇక్కడ రథసప్తమి వేడుకలు అత్యంత అద్భుతంగా ప్రతి సంవత్సరము కూడా నిర్వహించడం జరుగుతుంటుంది. మరి ఈ రథసప్తమి వేడుకల్లో భాగంగా రథసప్తమి అనగా సూర్యుని యొక్క పుట్టినటువంటి రోజు ఆరోగ్య ప్రధాత. మరి ఈ రథసప్తమి వేడుకల్లో భాగంగా ముందుగా ఉదయాత్పురం విశ్వక్సేనారాధన వాసుదేవ పుణ్యాహవాచనం రక్షాబంధనం సూర్యారాధన సూర్యాభిషేక కార్యక్రమాలు అత్యంత మరి అద్భుతంగా నిర్వహించుకొని మరి ఈరోజు సూర్యుడు మరి ప్రసాదము ఏమిటిదయ్యా అంటే గోధుమ పిండితో చేసినటువంటి ఒక ప్రసాదము స్వామివారికి నివేదన చేసి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని దద్దోజనం అందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంటుంది. మరి అందరికీ కూడా ఈ రథసప్తమి పురస్కరించుకొని ఆయురారోగ్యాదులు స్త్రీ సంపదలు మనశ్శాంతి అన్నీ కూడా ఉన్నతంగా మరి ఎదగాలని అన్ని సమస్తపరమైనటువంటి విజయాలు కలగాలని సూర్య ఆరాధన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ జయ గోవింద.